Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చెప్పింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే షాక్. టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీ నేత షాక్ ఇచ్చారు. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్ని బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఈ నిర్ణయాన్ని ధిక్కరించారు. ఆయన తన భార్య ఇందిరతో కలిసి మాతల గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తూరు మండలం మాతలలో టీడీపీ ఎంపీటీసీగా కలమట ఇందిర పోటీ చేశారు. ఈమె తరఫున ప్రచారం కూడా చేశారు. ఓటు కూడా వేయడం ఆసక్తికరంగా మారింది. కలమట వెంకటరమణ మాత్రమే కాదు, చాలామంది నేతలు పార్టీ అభ్యర్థుల్ని కొనసాగించారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా టీడీపీ అభ్యర్థుల్ని బరిలో ఉంచారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు పోటీలో కొనసాగారు. నామినేషన్లు వేసి ఇంట్లో కూర్చోలేమని, కష్టమో నష్టమో పోటీలో ఉంటారని అన్నారు. ఎన్నికలను బహిష్కరించే ప్రసక్తే లేదని అన్నారు. ఏపీలో జరిగే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు బహిష్కరించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టి కొన్ని జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో కొనసాగారు.